హైదరాబాద్కు చెందిన ప్యూరివీ కంపెనీ వాళ్ళు అయితే ఒక మెగా క్యాంప్ అయితే కండక్ట్ చేశారు, మెగా సర్వీస్ క్యాంప్. ఇందులో వీళ్ళ కస్టమర్కి, ప్యూరివీ కస్టమర్కి ఉచితంగా సర్వీస్ మరియు బ్యాటరీ ఫారడేస్తో ఆ బ్యాటరీ గురించిన డీటెయిల్స్ కూడా చెప్తారనమాట. సో ఈరోజు మనం అయితే ఇక్కడ ప్రస్తుతం ఎల్బీ నగర్లో ఉన్న ప్యూరివీ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం. సో ముందు అక్కడికి వెళ్ళి అసలు ఏం చేస్తున్నారు, కస్టమర్లకి ఎటువంటి సర్వీస్ ఆఫర్ చేస్తున్నారు అనేది ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాం. మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. ఈరోజు మనతో పాటు ఇక్కడ ప్యూరివీ టెక్నీషియన్స్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు అయితే ఆదిత్య గారు ఉన్నారు, ఈయన టెక్నీషియన్ ఇక్కడ ప్యూరివీకి. సార్ అసలు ఈ మెగా క్యాంప్కి ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు కస్టమర్కి ఎటువంటి సర్వీస్ అందిస్తారు మీరు? నమస్తే అండి. మెగా క్యాంప్ వచ్చేసి మనం మెయిన్గా ఎందుకు చేస్తాం, మన పర్పస్ అంటే మనకి కోవిడ్ లాక్డౌన్స్ వల్ల జనరల్ సర్వీసింగ్ అనేది కస్టమర్స్ రావడం మానుకున్నారు డ్యూ టు ద లాక్డౌన్. సో ఇప్పుడు దానివల్ల ఏ వెహికల్ అయినా సరే మనకి ఇండియాలో ఫాల్స్ ప్రిజంప్షన్ ఉంది. ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ జీరో మెయింటెనెన్స్, సర్వీస్ కంటూ రావాల్సిన అవసరం లేదు, అది బండి కాదు అన్నట్టు. బట్ అలాగేం లేదు. ప్యూరివీ ఫస్ట్ నుంచి ఏం చెప్తుంది అంటే రెగ్యులర్ పీరియాడిక్ మెయింటెనెన్స్ అనేది ఏ వెహికల్కైనా కంపల్సరీ. సో ఆ పీరియాడిక్ మెయింటెనెన్స్ని ఫిల్ చేయడానికే మేము వచ్చాం అన్నమాట. ఇక్కడ మనకి టూ టైప్స్ ఉంటాయి, బోత్ ప్రివెంటివ్, రెగ్యులర్ అండ్ దెన్ ఆల్సో బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. సో కస్టమర్కి రెగ్యులర్గా పార్ట్స్ ఉంటాయి మనకి, షాక్ అబ్జర్వర్స్, నార్మల్ పార్ట్స్, అవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి సాల్వ్ చేయాలంటే కంపల్సరీ సర్వీస్కి రావాలండి. సో అందుకే మన బేస్ హండ్రెడ్స్ అందరు కస్టమర్స్ని తీసుకొచ్చి సర్వీస్ చేయించాలి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పి ఈ ప్రయత్నం అండి. ఇంకోటి బ్యాటరీస్ ఫారడే అని మీరు పేటెంటెడ్ టెక్నాలజీ ఉంది కదా, సో దాంతో మీరు చెక్ చేస్తారు ఈ బ్యాటరీస్ అనేవి? అవునండి, మనవి బ్యాటరీస్ కూడా ఈ కంపెనీయే సప్లై, మన ప్యూర్ కంపెనీయే సప్లై చేస్తుంది కానీ మన హోమ్ గ్రోన్ బ్యాటరీస్ కాబట్టి. బ్యాటరీస్కి ఒక మెషిన్స్ ఉంటాయి కొన్ని, వాటి ఎఫిషియన్సీ, వాటి వోల్టేజ్ డ్రాప్స్ చెక్ చేయడానికి మెథడాలజీ ఉంటుంది బ్యాటరీ టీమ్కి. సో ఆ హెల్త్ చెక్అప్ కూడా కంపల్సరీ చేస్తాం. సేమ్ అండి, లాక్డౌన్ వల్ల వెహికల్స్ రాలేదు, సో బ్యాటరీస్ కూడా హెల్త్ చెక్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయాలి కాబట్టి ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి. ఇప్పుడు మీరు నాకు తెలిసి 10 రోజుల నుంచి జరుగుతున్నారు కదా మొత్తం వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్ క్యాంప్స్, అరౌండ్ మనకి 14 డేస్ నుంచి నడుస్తుంది. 14 డేస్ కామన్గా మీ కస్టమర్స్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? కామన్ ప్రాబ్లమ్స్ అంటే టు బి ఫ్రాంక్ అండి, రెగ్యులర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. సస్పెన్షన్ నుంచి ఆయిల్ లీక్ అవ్వడం కానీ లేదా బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోవడం, ఇలాంటి కామన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే మెయిన్ అండి మేజర్. అండ్ మాన్సూన్ సీజన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు, లైక్ కొన్ని స్విచ్చెస్ పని చేయకపోవచ్చు, వాటర్. సో మీరు ఫ్రీ సర్వీస్ అంటున్నారు, అంటే ఓన్లీ ఈ ఏమైనా అడ్జస్ట్మెంట్లు కానీ ఏమైనా డ్యామేజ్ అవుతే వాటికి కూడా ఫ్రీగా చేస్తారా? కొన్ని ఉంటాయండి మనకు, కొన్ని డ్యామేజ్ పార్ట్స్కి ఫ్రీగానే చేస్తాం, అందుకే ఈ మెగా సర్వీస్ క్యాంప్స్. సో అంటే ఇప్పుడు వన్స్ వెహికల్ రాగానే మీరు టెక్నీషియన్గా మీరు ఏం చేస్తారు ఆ వెహికల్? సార్ ఫస్ట్ జాబ్ కార్డ్ రైజ్ చేస్తాం. కస్టమర్కి కొన్ని ప్రిడామినెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి వాళ్ళు చెప్తారు. మన టెస్ట్ రైడర్ వెళ్ళి వెహికల్ టెస్ట్ రైడ్ చేసుకుని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన నోట్ షీట్ ఉంటుంది, ఆ చెక్ లిస్ట్లో టిక్ చేసుకుంటారు. సో మనకు వెహికల్ ఫస్ట్ ర్యాంప్ ఎక్కగానే విల్ చెక్ ద బ్రేక్స్ అనేది, బ్రేక్స్ దెన్ మెకానికల్ చెక్లో బ్రేక్స్, ఫ్రంట్ క్యాలిపర్స్ చెక్ చేస్తాం, అంతా నీట్గా ఉందా, సెట్టింగ్ నీట్గా ఉందా అని, బ్రేక్ ప్యాడ్ సరిగ్గా ఉన్నాయా, డిస్క్స్ సరిగ్గా ఉన్నాయా చెక్ చేస్తాం. దెన్ రేర్ స్వింగ్ ఆర్మ్ నాయిస్ వస్తుందా, షాక్ అబ్జర్వర్ నాయిస్ వస్తుందా, మనకి ఆయిల్ లీకేజెస్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చెక్ చేస్తాం. దెన్ మన బాడీ పార్ట్స్, ఫైబర్ పార్ట్స్ అన్ని కరెక్ట్ సీటింగ్లో ఉన్నాయా, సీటింగ్ ఏమైనా డిస్టర్బ్ అయిందా అది చెక్ చేస్తాం. దాని తర్వాత ఎలక్ట్రికల్ చెక్లో వచ్చేసి లోపల్ పోర్ట్స్, ఛార్జింగ్ కేబుల్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా చూస్తాం. దెన్ అన్ని స్విచ్చెస్ వర్కింగ్లో ఉన్నాయా లేదా, డిస్ప్లే వర్కింగ్లో ఉన్నా లేదా చెక్ చేస్తాం. దానికి మీ అలావా అన్ని పాయింట్స్ కవర్ అవుతాయి. సో ఇది ప్యూరివీ టెక్నీషియన్ చెప్పే విషయం అనమాట. వీళ్ళు స్టార్టింగ్ నుంచి వెహికల్లో చెకప్స్ అనేది చేస్తూ ఉంటారు, అలాగే వీళ్ళ పేటెంటెడ్ టెక్నాలజీ అనే బ్యాటరీస్ ఫారడే అయితే వీళ్ళ బ్యాటరీ గురించి పర్ఫార్మెన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది చెక్ చేస్తారు. ఇప్పుడు మనతో పాటు అయితే ప్యూరివీ హైదరాబాద్ సర్వీస్ హెడ్ అయితే ఉన్నారు, ఈయన పేరు అఖిల్ గారు. సార్ అసలు మీరు ఏదో చెప్దామన్నా చెప్పండి. ఇక్కడ మన ప్యూరివీలో మెయిన్ మనకి ఇంత సేల్ అవటానికి గల కారణం కానీ, ఇంత మనకి ఎక్కువ సేల్ అవటానికి ఏంటంటే బ్యాటరీ అనేది మనం ఓన్ పేటెంట్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. బ్యాటరీ ఇన్ని ఇంత రేంజ్ రావటానికి గల కారణం కానీ ఏంటంటే మనం బ్యాటరీస్ ఫారడే అనేదాన్ని ఒకదాన్ని మనం ఇంప్లిమెంట్ చేసామన్నమాట. ఆ బ్యాటరీస్ ఫారడే అనేది ఏంటంటే ఇప్పుడు మన బ్యాటరీలో ఉన్న హెల్త్ చెక్ చేయడానికి కానీ, తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ యొక్క వోల్టేజ్ ఎంత ఉందనే దాన్ని డయాగ్నోస్ చేయడానికి కానీ అది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి మనం దాన్ని కనుక చేసాం అనుకోండి, దాన్ని కనుక ఒకసారి ఆ హెల్త్ చెకప్ అనేది చేపించాం అనుకోండి, దానివల్ల మనకి బ్యాటరీలో ఏం ఫాల్ట్ ఉంది అవన్నీ తెలుస్తుంది. తర్వాత దాంతోపాటు మనకి దానివల్ల లైఫ్ ఇంక్రీజ్ అనేది అవుతుందన్నమాట ఆ బ్యాటరీకి. సేమ్ యాస్టీజ్గా మనం బ్యాటరీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే మనకి సర్వీస్ అవసరం లేదు, మెయింటెనెన్స్ అవసరం లేదు అనే ఒక అవగాహన అయితే కస్టమర్స్కి ఉంది, కానీ దానివల్ల చాలా ఇబ్బందులు పడతాము. మెయిన్ మేము ప్యూరివీ అనేది ఇంత
పాజిటివ్ వైబ్స్ కానీ ఎంత సేల్ అవటానికి చూపిస్తారా? ఎక్విప్మెంట్ చూపిద్దాం మనం. ఈ బ్యాటరీ అనేది లిథియం అయాన్ బ్యాటరీతో, మనం లిథియం అయాన్ బ్యాటరీ దీంట్లో మనకి బిఎంఎస్ అనేది యూజ్ చేస్తాం, దాన్ని బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. తర్వాత ఈ బ్యాటరీస్ ఫారడే అనేది ఏంటంటే, మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఉంటుంది దాంట్లో, ఆ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో ఎంత ఓల్టేజ్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి దీనివల్ల మనకి ఏంటంటే, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మనం చేసుకుంటే లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఇది షోరూంలో ప్రతి ఒక్కరికి ఇస్తారా? ఇది ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ షోరూంలో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసాము. మన ఓల్ హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా ఈ ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది. దీనికి మనం నో చార్జెస్ కూడా ఏమీ వేయము, ఫ్రీగానే వాళ్ళు చెక్ చేస్తారు. ఎప్పుడైనా చెక్ చేయించుకోవచ్చు, నో ఇష్యూ. ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి మన దీంట్లో చెక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అది వోల్టేజ్ డ్రాప్ అనేది తగ్గిస్తుంది. తగ్గించి ఆటోమేటిక్గా మనకి మళ్ళీ సెల్ బ్యాలెన్స్ చేస్తుంది, ఆటోమేటిక్ సెల్ బ్యాలెన్సింగ్ చేస్తుంది ఇది ఆటోమేటిక్గా. ఈరోజు మన ప్యూరివి మెగా సర్వీస్ క్యాంప్ దగ్గర ఒక కస్టమర్ అయితే వచ్చారండి. ఈయన 13,000 కిలోమీటర్లు అయితే 13,000 కిలోమీటర్లు తిరిగానని చెప్తున్నారు. ఈయన ఈట్రాన్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్నారు. సార్ ముందుగా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ 13,000 కిలోమీటర్స్ నడిపారు కదా, ఎలా అనిపించింది మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ వాడడం? మనం పెట్రోల్ బ్యాలెన్స్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ ప్రైస్లో కానీ. బయట ఇప్పుడు పెట్రోల్ డైలీ పెరుగుతుంది కదా, దాంతో పోల్చుకుంటే బండి చాలా బెటర్, సాటిస్ఫాక్షన్. ఓకే, 13,000 కిలోమీటర్లు తిరిగాయని చెప్తున్నారు, మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఓకే, అది బైక్ అన్నాక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కామన్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు ఇంటికి వచ్చి సాల్వ్ చేసిన రోజులు ఉన్నాయి, లేదంటే షోరూమ్కి వచ్చినా కూడా హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్లో కూడా అప్పుడప్పుడు సాల్వ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఈట్రాన్స్ ప్లస్ కదా, ఇది బ్రేకింగ్ ఎలా బాగానే పడుతుందా? పర్లేదు, బాగానే ఉంది. ఓకే, ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా కూడా వాళ్ళు తొందరనే క్లియర్ చేస్తారు. మనం ఇక్కడికి రాలేమంటే వాళ్ళు ఇంటికి వచ్చి క్లియర్ చేస్తారు, లేదు మనకు వీలుందంటే ఇక్కడికి వచ్చినా కూడా 10 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ బండి మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఈ మెగా సర్వీస్కి రమ్మన్నారు కదా, ఏం చేస్తామని చెప్పారు మీకు? అంటే ఫుల్ చెకప్, మనకేమైనా ప్రాబ్లమ్, మనకు కొన్ని ప్రాబ్లమ్ మనకు తెలిస్తే మనం కొన్ని డిటెక్ట్ చేయలేం కదా, అలాంటివి కూడా వాళ్ళు బ్యాటరీ చెకప్ కానీ చేస్తారంట ఫ్రీగానే. మనకి ఏం కాస్ట్ ఉండదు, వాళ్ళు రమ్మన్నారు, వచ్చాము. మీ పేరు? శ్రవణ్. శ్రవణ్, సో ఇది శ్రవణ్ గారు ఫస్ట్ మన మెగా సర్వీస్ క్యాంప్కి వచ్చారు. సో ప్యూరివి మెగా సర్వీస్ క్యాంప్లో ఇంకొక కస్టమర్ అయితే ఉన్నారనమాట. మేడం ముందుగా మీ పేరు చెప్పండి, మీరు ఏ వెహికల్ వాడుతున్నారు? కవిత. కవిత గారు, ఓకే, మీరు ఏ వెహికల్ వాడుతున్నారండి? నియో. ఈట్రాన్స్ నియో. ఓకే, ఈట్రాన్స్ నియో వాడుతున్నారు. మీరు ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగాడు మరి? 8,900. 8,900 కిలోమీటర్లు తిరిగారు. ఏంటి మేడం 8,900 తిరిగి అంత సైలెంట్గా మాట్లాడతారు? మీరు బాగా సర్వీస్ ఎలా ఇస్తున్నారు? పర్వాలేదండి. నో ప్రాబ్లం, బాగానే ఉందంట. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, రెస్టారెంట్స్ కూడా మంచిగా, ఏదన్నా వెహికల్ ప్రాబ్లం వచ్చినా చేసిన ఫోన్ చేయగానే వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారండి. దానికి ఏమైతే ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు మీరు 8,900 కిలోమీటర్ తిరిగారు కదా ఈట్రాన్స్ నియోలో, మీకు ఏమైనా సమస్యలు లాంటివి ఏమైనా వచ్చినాయా వెహికల్లో? వెహికల్స్ సమస్యలు అంటే ప్లగ్ ఒకటి ప్రాబ్లం అని ఉంటే. చార్జర్ అండి? చార్జర్ బ్యాటరీకి పెట్టే ప్లగ్, అదొకటి ప్రాబ్లం వస్తే ఫోన్ చేయగానే వచ్చి చేసిచ్చారండి. అక్కడే మా ఇంటి దగ్గరే వెహికల్ వాళ్ళే వచ్చి చేసిచ్చారు. దానికి తొందరగా వచ్చి చేసిచ్చారు, దానికి ప్రాబ్లం లేదు. ఆన్ ఆఫ్ స్విచ్ అయిన ఉండే దాన్ని కూడా చేశారండి. సో ఇదైతే మీ ఇంటికి వచ్చి చేశారు, ఏమైనా డబ్బులు తీసుకున్నారా? ఏం లేదండి. సో ఇది కవిత గారి ఎక్స్పీరియన్స్. ఈట్రాన్స్ నియో వాడుతున్నారు ఇవిడ, ఇంచుమించుకు 8,900 కిలోమీటర్లు తిరిగారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే రెక్టిఫై చేశారని చెప్పారు. ఇప్పుడు మెగా క్యాంప్కి వచ్చారు, దాని తర్వాత మళ్ళీ చూద్దాం త్వరలోనే. ఇంకొక 16,000 కిలోమీటర్లు అయిన తర్వాత కొంచెం ఉత్సాహంగా చెప్పేలా ఉన్నారు, మరి ఆశిద్దాం. చాలా థ్యాంక్స్ అండి. సో ప్యూరివి మెగా సర్వీస్ క్యాంప్లో ఇంకొక కస్టమర్ అయితే ఉన్నారు. సార్ ముందుగా మీరు ఏ వెహికల్ వాడుతున్నారు, మీ పేరేంటి? నేను ఈప్లూటో 7G వాడుతున్నాను, రెడ్ కలర్ వెహికల్. నా పేరు అవినాష్. సో మీరు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు ఇప్పటి వరకు? నేను 8,200 కిలోమీటర్స్. 8,000 బాగా క్రాస్ చేస్తున్నారు, లక్కీ నెంబర్లో ఉంది ప్యూరివి. అంటే అది నేను తీసుకొని 170 డేస్ అవుతుంది. సో 170 డేస్లో 8,000 కిలోమీటర్స్, 8,200 ట్రావెల్ చేశాను. సో ఇంకా లాంగ్ ట్రిప్స్ కూడా అన్ని పెద్ద ప్రాబ్లం లేకుండా. 7G తర్వాత నెక్స్ట్ 8G వస్తుందేమో అయితే లక్కీ. మేబీ మరి నా కోసమే తీసుకుందొచ్చు తీసుకుంటుంటే. సరే, ఖచ్చితంగా కస్టమర్స్ కూడా. ఇంకోటి సర్వీస్ పరంగా ఈ 8,000 కిలోమీటర్స్లో మీరు సాటిస్ఫై అయ్యారా? అంటే పెద్దగా ఎక్కువ ఇష్యూస్ ఏం లేకుండే, అంటే నేను ట్రావెల్ చేసిన ప్రకారం. మెయిన్లీ ఏంటి అంటే ఏదన్నా ఇష్యూ ఉంటే హరీష్కి కాల్ చేస్తుండే, ఇంకా హరీష్ నెంబర్ తీసుకున్నా. సో ఏమైనా ఇష్యూ వస్తే చేయడానికి, అండ్ మేమన్నా ప్రాబ్లమ్ వస్తే రెక్టిఫై చేయడానికి ఇక్కడ ఎల్వినార్ స్టోర్కి. ఎప్పుడు వచ్చినా ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినాయి మీకు వెహికల్? నాకు ఇప్పటివరకు వచ్చింది ఒకటి, ఫ్రంట్ ఫోర్క్ది ప్రాబ్లమ్ వచ్చింది. అంటే వర్షంలో బాగా తిరిగిండి అప్పుడు, ఒక 5-6 డేస్ నాన్ స్టాప్గా. సో అప్పుడు ఫ్రంట్ షార్క్లో ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు అప్పుడే దాన్ని క్లీన్ చేసేసి. ఛార్జ్ చేశారు దానికి? దానికి ఏం ఛార్జ్ చేయలేదు నాకు. సో మొత్తం వాళ్ళే చేసేసి ఇచ్చిండే. అది బేరింగ్ ఏదో పోతే దానికి ఒకదానికి ఛార్జ్ చేసాను లోపల. ఓకే,
సో మీరైతే సర్వీస్ మెగా సర్వీస్ క్యాంప్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే మెయిన్ మెగా సర్వీస్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కస్టమర్కి అవేర్నెస్ తెలుస్తుంది అండ్ ఈ లొకాలిటీలో మెయిన్గా దీని గురించి తెలుస్తుంది ఇంకా ఏదో అవుతుంది ఇక్కడ అని. అండ్ దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ తీయని వెహికల్స్ కూడా ఇప్పుడు తీయడానికి బయటికి వస్తారు అందరు కస్టమర్స్ అని నేను ఉద్దేశిస్తాను. ఓకే, సో ఇది అవినాష్ గారి ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఈయనైతే చిన్న మేజర్ ప్రాబ్లం తప్ప అన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.